మీరు హాయ్ హాయ్ మీ పేరు నరసింహ నరసింహ ప్రాపర్ నెల్లూరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్ ఇక్కడ రీసెంట్గా ఈటీవీ పాడుతా తీయగానే స్వరాభిషేకంలో పాడడం జరిగింది సీసారిగమప్ప మొత్తానికి బాలుగారి ఆశీర్వాదం తీసుకుని వచ్చేసారండి యాక్చువల్లీ ఒక 2 మూవీస్లో పాడాను లక్ష్మీదేవి సమర్పించని రీసెంట్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది అండ్ 7 to 4 అని దానిలో పాడాను అండ్ ఉయ్యాల జంపాల ఇలాంటి మూవీస్కి రీరికార్డింగ్స్ పాడాను ప్రజెంట్ తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా చేస్తున్నాను లైట్ మ్యూజిక్ అండ్ ఈరోజు ఈ షోలో ఏ సాంగ్తో నేను క్లాస్మేట్స్ నుంచి గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా సూపర్ సాంగ్ కదా గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకోని నిన్ను కలుసుకోని ఎగిరి వెళ్ళిపోని గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకోని నిన్ను కలుసుకోని విన్నవించుకోని ఇన్నాళ్ళ ఊసులన్నీ నీలిమప్పులో నిలిచిపోకలా నీలిమప్పులో నిలిచిపోకల నింగిరాగమాల నీలి ముసుగులో మెరుపు తీగల దాగి ఉండనేలా కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోని నిన్ను కలుసుకోని కోటి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇండివిజువల్గా మనం మాట్లాడుకోలేమండి, అదొక ద్వయం అంతే. ఇంకా ఇండివిజువల్గా ఒక కోటి గారు అని చెప్పేసి అంటే ఎక్కడ నేనైతే ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు, ఓన్లీ కోటి గారు అని చెప్పేసి. అండ్ రాజ్ కోటి, ఎందుకంటే ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు వాళ్ళ కెరీర్ కూడా. అండ్ తర్వాత ఏదో సమ్ ఇష్యూస్ ఏంటో తెలియదు మనకి, కానీ విడిపోయారు అంటే ఫ్రెండ్స్గా అలాగే ఉన్నారంట, వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు. అండ్ మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారు. మీరు అన్నట్టు నేను కూడా రీసెంట్గా విన్నాను, మళ్ళీ కలిసి చేద్దాము అనే డెసిషన్ రావడం నిజంగా మనందరికి చాలా అద్భుతాలు సృష్టించారు. నిజంగా అంటే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అందులో ఇద్దరు కూడా వాళ్ళ ఫాదర్ తల్లిదండ్రులు తన వాళ్ళ ఫాదర్స్ కూడా చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అసలు సాలు రాజేశ్వరరావు గారు, సో ఆ పరంపర కొనసాగిస్తూ తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అంటే అంటే 4 పార్ట్స్గా అంటే మ్యూజికల్ పరంగా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాంట్లో మొదట సాలూరు గారు, ఎస్, అండ్ ఆ తర్వాత కేవీ మహాదేవన్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రహమాన్ గారు, నలుగురు. ఇళయరాజా గారు ఎంత ప్రభంజనం అనేది ఇక మళ్ళీ మనం మళ్ళీ ఆయన పొగడ్డం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవుతుంది, అవ్వదు ఆ స్థాయి కూడా లేదు. కాబట్టి ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తున్న టైంలో ఆయన దగ్గరికి ఎవరైనా డైరెక్టర్స్ వచ్చి సార్ మా సినిమాకి మ్యూజిక్ చేయండి అన్న టైంలో మీరు ఇందాక అన్నట్టు అద్వయం రాజ్ కోటి అని ఇద్దరు పిల్లలు బాగా చేస్తున్నారు వాళ్ళతో చేయించండి నాకు ఇప్పుడు కుదరదని వాళ్ళని రెఫర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయం కోటి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను విన్నాను. అండ్ నెక్స్ట్ మీరు. నా పేరు వినీల్, నేను ప్రాపర్ వచ్చేసి చిత్తూరు, హైదరాబాద్లో మ్యూజిక్ కోసమే హైదరాబాద్లో ఉన్నాను. షోస్ రికార్డింగ్స్ ఇవి ఆల్మోస్ట్ పాడుతున్నాను, మూవీస్కి రీ రికార్డింగ్స్ కోరస్ అవి పాడుతున్నాను. ఒక మూవీకి పాడాను ఎట్ టు బి రిలీజ్ అని అనుకుంటున్నాను. డబ్బింగ్ చెప్పే వాళ్ళకి నేను కూడా మొదలు అలాగే అనుకున్నాను, బేస్ ఉంటేనే డబ్బింగ్ అనేది అట్లా ఏం లేదండి. క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ని బట్టి బేస్ అనేది కంపల్సరీ కదా, బట్ బేస్ వాయిస్ ఉండడం అనేది అడ్వాంటేజ్, డెఫినెట్గా అడ్వాంటేజ్. వినీల్ గారు, యా, అండ్ ఈరోజు ఏ సాంగ్తో స్టార్ట్ చేయబోతున్నారు షోని? తారక రాముడు మూవీలో హై హై అనే సాంగ్ ఒకటి ఉంది, సిరివినీల్ గారు రాశారు. అద్భుతమైన పాట, బాలుగారికి చాలా ఇష్టమైన పాట అని బాలుగారు చాలాసార్లు చెప్పారు, నాకు కూడా చాలా ఇష్టమైన పాట. సో ఆ పాట హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 తీయ తీయనైన పాట పాడని బాధపోనీ రానీ హాయి చురుకుమనే మంటకు మందును పూయమని
చిటికెలలో కలతను మాయము చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఈయన పాటని హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని బాధ పోనీ రాని హాయ్ శుభు థ్యాంక్ యూ అండ్ మీ వాయిస్లో చాలా హాయిగా ఉంది పాట వింటూ థ్యాంక్ యూ అండ్ మీరు హాయ్ హలో హలో మీ పేరు శ్రీనిజ శ్రీనిజ అండ్ మీరు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాను ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఎంజీఐటీ కాలేజ్లో మ్యూజిక్ భక్త రామదాస్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో సర్టిఫికెట్ కోర్స్ అయింది నాది తర్వాత 2010లో పాడుతా తీయగలో పాడాను ఇప్పుడు ఆలాపనలో కూడా పాడుతున్నాను రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను అండ్ ఈరోజు ఈ షోలో ఏ సాంగ్ పాడబోతున్నారు నువ్వే కావాలి ఈ సినిమా నుంచి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవండి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం మన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏ లాభం కలైపోతుగా ఈ సత్యం ఎటూ తేల్చని ఈ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కూత పోల్చుకుందుకు మనం మన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు హో నైస్ చాలా బాగుందండి థ్యాంక్ యూ ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా